వాస్తవానికి కేసీఆర్ గారు మరి ఒక కుంభకర్ణం లాగా ఇవాళ ప్రజలు గుర్తుకొచ్చారు. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు బయటకు రాలేదు, అప్పుడు బ్రహ్మాండంగా ఇచ్చిండట. ఇదే ఆదిలాబాద్ జిల్లాలో ఎన్ని వీడియోలు రాలేదు, ఎన్ని ఫోటోలు రాలేదు, నీళ్లు లేక ఇంత లోతు అంత లోతు అని. మొన్ననే కదా సీఎం గారు 60 కోట్లు నిధులు మంచినీళ్ళ కోసం రిలీజ్ చేశారు. కాబట్టి వారున్నప్పుడు సమస్యను బయట కనపడనీయకుండా తొక్కిపెట్టాడు. ఇవాళ మనం ధర్నా చేస్తున్నామంటే ధర్నా చౌక్ రాకముందే హౌస్ అరెస్ట్ చేశారు. కానీ మా హయాంలో ఏ సమస్య ఉన్నా కూడా మీరు బయట పెట్టుకోండి అనే స్వేచ్ఛ ఉంది. కాబట్టి ఎక్కడ ఇంత చిన్న సమస్య? నిన్న కరెంట్ ఎందుకు పోయింది కేసీఆర్ దగ్గర? వాళ్ళ ఆఫీసులో జనరల్గా ఉండే ఆఫీసు వేరు, ముఖ్యమంత్రి గారు వస్తున్నారంటే కూలర్లు ఏసీలు ఫిట్ చేశారు. దానికి తగ్గట్టుగా కూడా మరి ఆ కెపాసిటీ పెంచాలి కదా, అది పెంచుకోలేదు. అదేదో ఇంటరప్ట్ అయితే ఓ కరెంటే పోయిందని చెప్తారు. కొన్ని ఊర్లల్లో పైప్ లైన్ కనెక్షన్స్ మీరు ఇచ్చినాయే. ఇవాళ ఈ పక్కనే మనకు ఒక కుప్టి ప్రాజెక్ట్ ఉంది, అది ప్రాజెక్ట్ నిర్మించి అక్కడ ఎట్లా నీళ్లు తీసుకుంటే బాగుండు? అక్కడ నుంచి కాకుండా 100 కిలోమీటర్ పైప్ లైన్ల కోసం మీరు పైసల కోసం 40,000 కోట్లు పెట్టి మిషన్ భగీరథలు పనిచేయించారు. మరి మేము వచ్చినాక కొత్తగా ఒక్క అధికారిని కూడా మార్చలే, అదే అధికారి, అదే కృపాకర్ రెడ్డి ఈఎన్సీ మంచినీళ్ళకు సంబంధించి, అదే ప్రిన్సిపల్ సెక్రటరీ సుల్తానే గారు, అదే ఏఈలు అదే డిఈలు. అంటే ముఖ్య కేసీఆర్ మారినంత మాత్రాన మొత్తమే నీళ్లు రావడం. మీకు తెలుసు ఎండల తీవ్రత దేశమంతా ఉంది, ఎండల తీవ్రత, ఎండలు, ఇది ఎండాకాలం, మేము వచ్చేటప్పటికి చలికాలం స్టార్ట్ అయింది. మీరున్నప్పుడే కదా వర్షాలు పడలేదు. మీరు ఎప్పటిదాకా ఉన్నారు? డిసెంబర్ 30 దాకా మీ పరిపాలనే. డిసెంబర్ 3 తారీఖు నుంచి మేము అధికారం. కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి నిన్న రైతులకు 10,000 రూపాయలు ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అందించింది, రైతులకు కరెంటు కూడా మేమే ఇచ్చామని చెప్పేసి చెప్తున్నారు. సో దాన్ని ఎట్లా చూడొచ్చు? కరెంటు అనేక రకాలుగా మీరు ఇచ్చి మీ మాటలతోటి ఎదుటోళ్ళ నోరు ముంచిర్రు. అనేక చోట్ల మంచినీళ్ళు రానటువంటి గ్రామాలు కూడా ఉన్నాయి, అసలు పైప్ లైన్ కూడా పోలేదు. ఇంకా మొన్న కూడా టెండర్లు పిలిచినాం, 100 కోట్లు 160 కోట్లు 70 కోట్లు పెట్టి ఈ ప్రభుత్వం ఇయ్యలేదనే. కాబట్టి ఆయన బాగుంది అనుకుంటే బాగుంది, బాగలేదు అనుకుంటే బాగలేదు. ఇది వాళ్ళ సిద్ధాంతం. అందుకనే ప్రజలు వాళ్ళ బాధ నుంచి విముక్తి చేయడం కోసమే కదా మాకు ఇచ్చిర్రు, అదన్నీ అర్థం చేసుకోండి. మీరు బాగుంటే మాకెందుకు ఇద్దరు? థ్యాంక్ యూ సో మచ్. తెలంగాణ జిల్లా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా మంత్రి సీతక్క పర్యటిస్తున్నారు. సో ఎంపీ సీట్ని కైవసం చేసేందుకు తాను కృషి చేస్తానని చెప్తున్నారు. రానున్న పార్లమెంటుకు సంబంధించిన ఆదిలాబాద్ జిల్లాలో జెండా వెగడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.